హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీ హిల్స్ లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన బాధాకరమన్నారు బీజేపీ నేత కృష్ణ సాగర్. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కారు సీసీటీవీ ఫుటేజ్ దొరికినా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శాంతి భద్రతల వైఫల్యం అనకుండా దీన్ని ఏమనాలని ప్రశ్నించారు. 5 నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆలస్యం చేయడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ క్లియరెన్స్ కోసం చూస్తున్నారా, అసద్ క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంత పెద్ద కేసులో పెద్ద మనుషులైన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, వాక్ బోర్డ్ చైర్మన్ కొడుకు, టీఆర్ఎస్ నేత కొడుకు నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని కృష్ణసాగర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగర నడిబొడ్డులో జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఒక అండర్ ఏజ్ అమ్మాయి, 16 అమ్మాయిపై 5 మృగాలు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. వాళ్ల కారు దొరికింది. ఏ కారులో అయితే వాళ్ళ అమ్మాయిని రేప్ చేశారో 5:30 సాయంత్రం పికప్ చేసుకున్న అమ్మాయిని 2 గంటలుగా నగరంలో దింపి రేప్ చేస్తే కారు దొరికింది, కారు నెంబర్ దొరికింది, సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. కానీ తెలంగాణ పోలీసు మాత్రం ఇప్పటికి ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదని భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. ఇది అటర్ ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాదా? శాంతి భద్రతల వైఫల్యం అనే దాని అని మనం దేన్ని అనాలే? ఇది కాకపోతే ఏంది? ప్రివెంట్ చేయాల్సిన క్రైమ్ ని పక్కకు పెట్టి, క్రైమ్ జరిగిన తర్వాత కూడా కంప్లైంట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ నుంచి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత, వాళ్ళ కారు దొరికిన తర్వాత, దాని నెంబర్ ఉన్న తర్వాత ఇప్పటి వరకు కూడా 5 జంతువులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళు మైనర్స్ కావచ్చు, మేజర్స్ కావచ్చు, అది కోర్టులు చూసుకుంటాయి. పోలీసులు ఎందుకు ఈ డిలే టాక్టిక్స్ ఉపయోగిస్తా ఉన్నారు? అంటే మీరు సీఎం కేసీఆర్ గారి క్లియరెన్స్ కోసం చూస్తా ఉన్నారా? ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ క్లియరెన్స్ కోసం చూస్తా ఉన్నారా? ఇదా పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ? ఇదా జస్టిస్ ఆ అమ్మాయికి ఇచ్చేది? భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నది. పోలీస్ కమిషనర్ ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. ఇంత పెద్ద కేసు అయింది, ఇంత పెద్ద కేసులో చాలా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినట్టు కనబడతా ఉన్నది. ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకున్నట్టు తెలుస్తుంది, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకున్నట్టు తెలుస్తా ఉన్నది మీడియా రిపోర్ట్స్ ద్వారా. టీఆర్ఎస్ లీడరు, చాలా పెద్ద లీడరు కొడుకు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఈ 5 క్రిమినల్స్ ఎవరైతే ఈ రోజు చేసిన ఈ ఉదంతం ఉన్నదో, 2-3 రోజుల క్రితం జరిగింది, దాన్ని దాచిపెట్టే ప్రయత్నం, ఒక హషింగ్ అప్ ప్రాసెస్ అన్నది ఇప్పుడు పోలీసులు చేస్తున్నట్టు కనబడతా ఉన్నది.